అందరికి గుడ్ మార్నింగ్. నా పేరు భారతి శివశంకర్. మై వాయిస్ ఇస్ ఆడిబుల్ మ్యామ్? Yes, ma'am, clear. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అపార్చునిటీ. మై కోచ్ ఇస్ నాగేంద్ర సర్దా సార్. మై మెంటర్ ఇస్ పరిమళ మ్యామ్. నేను హౌస్ వైఫ్ని. మా హస్బెండ్ వచ్చి నాగార్జునపేట దశలో రీజనల్ మేనేజర్ చేస్తున్నారు. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు మాకు ఇద్దరు పిల్లలు. ఫైనాన్షియల్గా మాకు పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. కూల్ హ్యాపీ లైఫ్. కాకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలా టైం నాకు ఉండేది. అప్పుడు నేను ఏం చేశానంటే ఆలోచించి ఏదైనా చేస్తే బాగుండు, ఊరికి ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి చిన్న చిన్న చిట్స్ స్టార్ట్ చేసినాను. స్టార్ట్ చేస్తే ఏమైందంటే ఆ చిట్స్ లో కూడా నాకు అప్పుడప్పుడు రొటేషన్ కానీ అడ్జస్ట్మెంట్ కానీ మనీ అయ్యేది కాదన్నట్టు. అప్పుడు ఏంటంటే మా వారి మీద ఆధారపడాల్సి వచ్చింది. తనని అడ్జస్ట్ చేయమంటే ఒకసారి చేసేవాళ్ళు, ఒకసారి నా దగ్గర లేవు కష్టం అవుతుందని చెప్పేవాళ్ళు. అప్పుడు నేను అనుకున్నా నాకు కూడా ఏదైనా ఇన్కమ్ వస్తే బాగుండు, నేను దీన్ని ఇంకా మంచిగా చేయొచ్చు అని చెప్పి చాలాసార్లు అనుకునేదాన్ని. కానీ జాబ్ చేద్దామంటే బయటికి వెళ్ళి జాబ్ చేసి అంటే కష్టం నాకు. టైం అంటే పిల్లలతోటి ఇంట్లో ఫ్యామిలీ మిస్ అవుతాను కదా, చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది జాబ్ చేస్తే. సరే వద్దులే, ఫ్యామిలీని మిస్ అవుతాను కదా అని చెప్పి నేను వద్దనుకున్నాను జాబ్. సరే ఇంకోటి ఏదైనా చూద్దాంలే అనుకుంటూ ఉన్నప్పుడు నాకేంటంటే నాగేంద్ర సార్ వచ్చి, తన మా బ్రదరే, తన డైలీ స్టేటస్ నేను చూసేదాన్ని. చూసినప్పుడు ఏంటంటే ఒకసారి నేను హెయిర్ ఫాల్, డాండ్రఫ్ గురించి చూసాను అనమాట తన స్టేటస్లో. అయితే నాకు ఆ ప్రాబ్లం ఉండేది, చాలా ఇయర్స్ నుంచి నాకు ఆ ప్రాబ్లం ఉండేది. కాకపోతే నేను చాలా షాంపులు యూజ్ చేసినా కానీ నాకు పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇప్పుడు అనిపించలేదు. ఏదో 2 మంత్స్ ఓకే కంట్రోల్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అయ్యేది అనమాట. అలా నాకు ఎన్ని షాంపులు యూజ్ చేసినా కూడా నాకు నమ్మకం అయితే కలగలేదు. సరే నేను అడిగాను తనని, నాగేంద్ర సార్ని అడిగాను, మరి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉంటుందా మీ దగ్గర అని చెప్పి అడిగితే, ఉంటుంది అక్క తీసుకోండి, చాలా బాగుంటుంది ప్రొడక్ట్స్, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అని చెప్పి నాకు తన ప్రొడక్ట్స్ ఇచ్చారు. సో నేను వాడాను, 2 మంత్స్ వాడాను. మొత్తం డాండ్రఫ్ మొత్తం అయితే కంట్రోల్ అయింది, హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గింది. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని రోజులు నేను డాండ్రఫ్తో సఫర్ అవుతూ ఉండేదాన్ని, చాలా సఫర్ అవుతుండాను, కొంచెం కాదు బాగా. ఇప్పుడు చాలా హ్యాపీగా వాడిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను బాగున్నాయి ప్రొడక్ట్స్ అని చెప్పి అనుకున్నాను. అయితే మా ఫ్రెండ్ ఒకరు తను వెయిట్ లాస్ కోసం అని అడుగుతూ ఉండే, నేను చెప్పాను ఇట్లా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి వాడండి వాడమని చెప్పాను, తనకి రెఫర్ చేశాను. సో తను కూడా తీసుకుంది. అలాగే మా ఇంట్లో మా అత్తమ్మకు కూడా డయాబెటీస్ ఉండే, తనకు కూడా నేను తీసుకున్నాను ప్రొడక్ట్స్. అలాగే హోమ్ కేర్ కూడా తీసుకున్నాను. చాలా అంటే చాలా నచ్చాయి నాకు ప్రొడక్ట్స్. సో నేను ఇంత తీసుకుంటున్నాను కదా, ఇన్ని ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాను కదా, నాకు కూడా ఏదైనా డిస్కౌంట్ ఉందా, కమిషన్ ఉంటుందా అని చెప్పి నేను సార్ నేను నాగేంద్ర సార్ని అడగడం జరిగింది. అప్పుడు సార్ నాకు చెప్పారు, ఉంటుందక్క తీసుకో, మీరు జాయిన్ అవ్వండి, ఇందులో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, రిస్క్ ఉండదు, మీరు కంఫర్ట్గా చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, మీకు నో ఇన్వెస్ట్మెంట్ కూడా రూపాయి కూడా అవసరం ఉండదు, మీరు మీ టాలెంట్ తోటి మీ కష్టంతో మీరు చేసుకోవచ్చు, జాయిన్ అవ్వండి బాగుంటుంది అని చెప్పి తను నాకు చెప్పారు. సరే నేను ఎలాగ ఆల్రెడీ ఏదో ఒకటి చెయ్యాలి, ఇన్కమ్ తెచ్చుకోవాలి అనే థాట్లో ఉండేదాన్ని కదా, అందుకని సరేలే చేద్దాం అన్నట్టు. అంటే ఇది పెద్ద రిస్క్ ఏం కాదు కదా, ఇంట్లోనే ఉండి పార్ట్ టైం జాబ్ లాగా చేసుకుంటున్నాం, పిల్లల్ని చూసుకోవచ్చు హ్యాపీగా, ఇంట్లో పని చేసుకోవచ్చు, అంటే రిస్క్ అనేది అనిపించలేదు నాకు. అనిపించింది రిస్క్ ఉండదు కదా, సరే జాయిన్ అవుదాం అని చెప్పి నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాను, రోజు డైలీ మిరాకిల్ కాల్లో అటెండ్ అవుతున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. రోజు మా ఇంత ముందు అయితేనే చాలా లేట్గా లేసేదాన్ని, ఇప్పుడు ఎర్లీగా లేస్తున్నా, మిరాకిల్ మార్నింగ్ కాల్ చూస్తున్నా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో సరే బాగుంది, మరి బిజినెస్ ఎలా జాయిన్ అయ్యాను కదా, మరి ఏంటి అని నేను సార్ని అడిగినప్పుడు, ముందు మీరు రీబూట్ సెషన్ అటెండ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది అని సార్ చెప్పారు. సరే అని చెప్పి నేను రీబూట్ సెషన్ అటెండ్ చేయడం జరిగింది. రీబూట్ సెషన్ చేసిన తర్వాత నాకు 100% క్లారిటీ వచ్చింది. నేను అప్పుడు జాబ్ చేస్తే బాగుండి అనుకునేదాన్ని, కాదు ఇప్పుడు జాబ్ కంటే
ఇట్లా ఇన్కమ్ పార్ట్ టైం జాబ్ ఇన్కమ్ తెచ్చుకోవడం బెటర్ రిస్క్ లేదు అని చెప్పి నాకు తర్వాత అర్థమైంది. ఏంటంటే అక్కడ వేకప్ కాల్ లీలాకృష్ణ సార్ చాలా విషయాలు చెప్పారు. జాబ్స్ చేసేవాళ్ళు చదువుకొని పిహెచ్లు డిగ్రీలు బీటెక్లు చేసి కూడా చిన్న చిన్న అంటే ఏదే వాచ్మెన్ గాను ప్లంబర్ గాను ఏదో చిన్న చిన్న జాబ్స్ చేస్తూ అంటే వాళ్ళకి తగ్గ శాలరీస్ లేకుండా టైం అంతా చాలా స్పెండ్ చేసి వాళ్ళు అంటే వాళ్ళు చేసే జాబ్స్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నారు. సో అట్లా ఎందుకు జాబ్ రిస్క్ సాటిస్ఫాక్షన్ లేకుండా హ్యాపీ లేకుండా ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా పాపం వాళ్ళు అట్లా చేసేవాళ్ళు. నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే జాబ్ రిస్క్ టైం ఎక్కువ పెట్టాలి మనకి బిజినెస్ అయితే బెటరు అని చెప్పి సార్ చెప్పిన దాంట్లో అయితే నాకైతే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు కానీ జాబ్స్ అయితే తక్కువ ఉన్నాయి. సో జాబ్ కంటే బిజినెస్ బెటర్ కదా అనిపించింది. ఇంకా అందులో మనకి రీబూట్ కాల్లో అయితే చాలా మంది అందరూ ఎడ్యుకేషన్ పర్సన్స్ మంచిగా చదువుకున్నారు బాగా జాబ్స్ ఉన్నాయి సెటిల్ అయినట్టే అయినట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఏదో అంటే సాటిస్ఫాక్షన్ అనేది లేక మళ్ళీ వాళ్ళు ఈ బిజినెస్కి వచ్చి బిజినెస్ని బిల్డ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ సక్సెస్ చేసుకున్నారు. అలాగే లిఖిత గారు కానీ చిన్న వయసులోనే తను జాబ్ తెచ్చుకొని కూడా మళ్ళీ బిజినెస్ లేక వచ్చి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని బిజినెస్ లేక వచ్చి చాలా సక్సెస్ అయ్యారు తను. తను ఇంకా పుష్ప మేడం గారు వీణా మేడం గారు డాక్టర్ సుమా గారు ఈ మూర్తి సార్ లైఫ్ స్టోరీ ఇవన్నీ బాగా నన్ను ఇన్స్పైర్ చేశాయి. చాలా అంటే చాలా నేను కూడా చేయగలనని నమ్మకం అయితే నాకు వచ్చింది నరేన్ గ్లోబల్ స్కూల్ ద్వారా. నేను చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను. ఇంకా నాకు నేను డెసిషన్ తీసేసుకున్నాను చేయాలి నేను చేస్తాను అని చెప్పి. సో అయితే నాకు ఈ కమ్యూనిటీలో వచ్చినందుకు చాలా అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంచి మంచి విషయాలు అనేటివి అంటే నాకు తెలియని విషయాలు కూడా నేను తెలుసుకుంటున్నాను ఇక్కడ నాగేంద్ర సార్ గైడెన్స్ తోటి. నిజంగా రోజు రోజుకి నాకైతే చాలా చాలా మంచి అనిపిస్తుంది. సో నేను సార్ గైడెన్స్ తోటి ఇప్పటికే 200 PV చేశాను. అందుకోసం మీరు చాలా అసలు బ్లెస్సింగ్స్ ఇస్తుంటే మీరు ఎంకరేజ్ చేస్తుంటే ఈ కమ్యూనిటీలో నిజంగా చాలా హ్యాపీగా ఇంకా నేను ఏదైనా సాధిస్తాను అన్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఇందులోకి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ నరేన్ గ్లోబల్ స్కూల్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ పర్మల మ్యామ్ థ్యాంక్ యూ నాగ్.